వెల్కమ్ టు ఆస్ట్రో మాస్టర్స్. దీపారాధన దేవుడికి చేసే అతి ముఖ్యమైన పని. దీపారాధనకు ఉపయోగించే ఒత్తులను జాగ్రత్తగా ఉపయోగించాలని ఆధ్యాత్మిక నిపుణులు చెప్తున్నారు. దీపారాధన చేసే ప్రతిసారి ఇంటికి తూర్పు దిశలో చేయాలి. దీపారాధనతో మంచి ఫలితాలను పొందాలి అనుకుంటే మాత్రం శ్రేష్టమైన ఒత్తులను తీసుకోవాలి. పసుపు రాసిన ఒత్తులను వెలిగించడం వల్ల దుష్టశక్తుల ప్రభావం నుండి బయటపడతారని పండితులు చెప్తుంటారు. అరిటాకులతో తయారు చేసిన ఒత్తులను వెలిగించడం వలన సంతాన భాగ్యం కలుగుతుంది. పట్టు నూలుతో తయారైన ఒత్తులతో దీపారాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయని వేదాలు సూచిస్తున్నాయి. తామర కడలతో తయారైన ఒత్తులతో దీపారాధన చేయడం వలన లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. కొబ్బరి నూనెతో దీపం వెలిగిస్తే ఆరోగ్య సమస్యలు తొలగి సిరి సంపదలు కలుగుతాయి. నువ్వుల నూనెతో దీపారాధన చేస్తే శత్రువుల బాధ నుండి విముక్తి కలుగుతుంది. నేతితో దీపం వెలిగించి వారి ఇంట్లో సకల సౌభాగ్యాలు చేకూరుతాయి. మట్టితో చేసిన ప్రమిదల్లో దీపాలు వెలిగిస్తే వారిలో కొత్త ఉత్సాహం చేకూరుతుంది. దీపాన్ని చాలామంది చేత్తో కానీ నోటితో ఊది ఆర్పేస్తారు. అలా చేయకూడదు. దీపాన్ని ఎప్పుడూ పువ్వుతో మాత్రమే ఆర్పేయాలి. దీప సరస్వతి, దీప దుర్గా, దీపలక్ష్మి ఒక్కో పేరును మూడు స్మరిస్తూ కుల దైవాన్ని స్మరించి తర్వాత దీపాన్ని ఆర్పేయాలి. అలాగే దీపానికి నమస్కారం చేయాలి. అలా చేసిన ఇంట్లోని సభ్యులు సకల సంపదలు సుఖ సంతోషాలతో ఉంటారు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.